నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎంత తీర్చినా అప్పులు అనేవి పోవట్లేదు, కష్టపడుతూనే ఉన్నాం. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురం జాబులు చేస్తాం, నలుగురం కష్టపడతాం, వడ్డీల భారం ఎక్కువ అవుతుంది తప్ప మాకైతే అప్పు ఏమాత్రం ఎక్కడుందో అక్కడే ఉందని చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. మరి రుణభారం తగ్గాలంటే అసలు ఏం చేయాలంటారు? అది అందులో కూడా వాస్తు యాడ్ అవుతుందంటారా? వాస్తు కూడా మనల్ని ముందుకు వెళ్లకుండా చేయడానికి రీజన్ అవుతుందా, ప్రత్యేకించి ఈ అప్పుల విషయం? డెఫినెట్గా అమ్మా, మనకి రుణభారం పెరుగుతుందంటే వాస్తు లోపం లేకుండా రుణభారం పెరగదమ్మా. ఎట్లా అంటే, ఉదాహరణకి ఇండివిజువల్ హౌస్ తీసుకుందామమ్మా. ఇండివిజువల్ హౌస్ సుమారుగా ఒక 150-200 గజాల్లో హౌస్ కట్టుకుంటారు. అంతా ఇళ్ళంతా వాస్తు ప్రకారం చేస్తారు. చాలా బాగుంటుంది. సింహద్వారం దగ్గర నుంచి, టాయిలెట్స్ దగ్గర నుంచి, వంటగది దగ్గర, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉండాలంటారు, ఆగ్నేయంలో వంటగది పెడతారు, ఈశాన్యంలో సింహద్వారం పెట్టుకుంటారు. అట్లా టాయిలెట్స్ కూడా ఉండవలసిన ప్లేస్లో తప్పు లేకుండా అన్నీ కట్టుకుంటారమ్మా. ఒక్క విషయం మాత్రం విస్మరిస్తారమ్మా వాళ్ళు, అదేంటంటే ఈ సిటీస్లో అయితే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందమ్మా, డ్రైనేజ్ సిస్టమ్ పైప్ లైన్ బయట కలిపేస్తారు. కొంచెం పట్టణ స్థాయిలో ఉన్న ఊళ్ళల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో కానీ అట్లాంటి ఏరియాల్లో, అంటే సిటీస్లో కూడా అవుట్స్కట్స్ వెళ్ళేసరికి డ్రైనేజ్ సిస్టమ్ ఉండదమ్మా. వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ నిర్మించాలి. ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మించినప్పుడు వారు ఏం చేస్తారంటే, తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ రెండు ప్లేస్లు సెప్టిక్ ట్యాంకులు, అంటే టాయిలెట్స్ అక్కడే కడతారమ్మా. ట్యాంక్స్ కూడా కొంతమంది అక్కడే నిర్మిస్తారు. గతంలో కూడా వాస్తులో కొంతమంది ఆగ్నేయంలోనే ఉండాలి, వాయువ్యంలోనే ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పడం వల్ల ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మేస్త్రులు కానీ వారు కూడా ఇచ్చిన సలహాలు సూచనల మేరకు వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ పెడతారమ్మా. వాయువులో ఎప్పుడైతే సెప్టిక్ ట్యాంక్ పెట్టారో అప్పుల్లోకి అది నెట్టేస్తాం. అయితే అది ఒక్కసారిగా మనకి ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో మనకు ఎఫెక్ట్ తెలియదమ్మా. అది గ్రాడ్యువల్గా ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి మనం మనకున్న ఆస్తులన్నీ అమ్మినా కూడా తీరని అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అయితే ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళలో మనం ఏంటి కలిసి రావట్లేదు అని ఇంటికి వచ్చిన ఎవరో ఒకళ్ళు బంధువుల్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఇదేంటి ఇక్కడ నువ్వు ఎట్లా కట్టావు, ఎవరికైనా చూపించిపోయావా, ఇట్లాంటి సహజంగా అడుగుతుంటారు. ఎందుకు ఇంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు, ఇల్లు చూపించు, నాకేదో ఈ టాయిలెట్ అనుమానంగా ఉంది, లేకపోతే వంటగది దగ్గర ఈ పిల్లర్ ఏదో వచ్చింది చూడు, ఇది అనుమానంగా ఉంది, ఎవరికైనా చూపించండి, ఇట్లాంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు కొంతమంది. అంటే అలా కొంతవరకు తెలుసమ్మా, తెలిస్తేనే ఆ లోపం ఏంటనేది చెప్పగలుగుతారు. అది తెలుసు కానీ అంతకన్నా వాళ్ళకి డీప్ సబ్జెక్ట్ ఉండదు, అందుకని ఎవరైనా తీసుకొచ్చి చూపించమని చెప్పి అంటుంటారమ్మా. అట్లా చాలామంది వస్తుంటారు, చూస్తారు, చూసి ఇల్లంతా బాగుందండి, ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు, మీరు ఏ పరిహారం కోసం ఏ పూజ చేసుకోండి, ఆలయానికి వెళ్ళండి, లేకపోతే అభిషేకం చేయండి, ఇట్లాంటి సూచనలు చేస్తారమ్మా. చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అక్కడ లోపం ఎక్కడుందన్నది వారు తెలుసుకోరమ్మా. అంటే చాలామంది సెప్టిక్ ట్యాంక్ మీద దృష్టి వెళ్ళదమ్మా, వచ్చిన సిద్ధాంతాలకు కూడా తెలియదు. అంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఫస్ట్ నేనైనా ఎక్కడికైనా వెళ్ళగానే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే గేట్లో అడుగు పెట్టగానే ఎక్స్రే కళ్ళులాగా, అంటే నేనంటే నేనే కదమ్మా, ఈ ఫీల్డ్లో ఎవరైతే సిద్ధాంతులు ఉన్నారో ఎవరైనా సరే ఇంట్లో అడుగు పెట్టగానే లోపం ఎక్కడుందో ఆ దృష్టి మనకు అక్కడికి వెళ్ళిపోద్దమ్మా. అంటే ఒక ప్లెయిన్ బోర్డు మీద ఒక చుక్క ఉంటే మనం ఆ చుక్కని ఎట్లా ఫోకస్ చేస్తామో అట్లాగే ఈ వాస్తు తప్పు ఎక్కడైతే ఉందో మేము అడుగు పెట్టిన మరుక్షణం మా దృష్టి అక్కడికి వెళ్ళిపోద్దమ్మా. ఈ తప్పు ఒకటి ఉంది వెంటనే చెప్పంగానేది ఈ తప్పు ఉంది, మిగిలినవి కూడా అన్నీ చూసి కంపేర్ చేసి ఈ తప్పుకి ఆ తప్పు అన్నీ చూసుకుని ఎక్కడ లోపం ఉంది అనేది మనం ఒక కంక్లూజన్కి వద్దామని మొత్తం చూసినాక అప్పుడు చెప్తాం. అంటే మనం ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఎక్కడ లోపం ఉంది అనేది ప్రధానంగా లోపం తెలిసిపోద్ది. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్న ఇంట్లో ఎక్కడ లోపం కనపడదమ్మా, అంత బాగానే కట్టారు ఇల్లు, బాగానే ఉంది, టాయిలెట్స్ మంచి ప్లేస్లో ఉన్నాయి, ఆగ్నేయంలో ఉంటుంది, సింహద్వారం చాలా బాగా చేశారు, ఫ్లోరింగ్ లెవెల్స్ అన్నీ బాగున్నాయి, ఇట్లా అనుకుంటారమ్మా. కానీ సెప్టిక్ ట్యాంక్ దృష్టికి ఎందుకు వెళ్ళరంటే, సెప్టిక్ ట్యాంక్ గతంలో ఆ సెప్టిక్ ట్యాంక్ నిర్మించినప్పుడు పైన మూత వేసినప్పుడు రౌండ్గా మనకి చిన్న మార్క్ చేసేవాళ్ళమ్మా, రౌండ్గా ఒక గీత గీసేవాళ్ళు. అంటే ఆ సెప్టిక్ ట్యాంక్ ఏ సైజులో ఉందో, కొంతమంది 3 అడుగులు వేస్తారు, కొంతమంది 4 వరలు అంటారు, ఐడియా ఉందమ్మా, రింగ్స్ ఉంటాయి, ఆ రింగ్స్ 4 అడుగులు, కొంతమంది 5 అడుగులు అట్లా వేస్తారమ్మా. వేసినప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం కానీ ఇంకోటి ఏదైనా పని నిమిత్తం అది గుర్తించడం కోసం రౌండ్గా ఒక మార్క్ చేస్తారమ్మా, గతంలో చేసేవాళ్ళు.
అక్కడ చూడగానే మనకి గుర్తు లేనప్పటికీ ఆ సెప్టిక్ ట్యాంక్ ఆలోచన లేనప్పటికీ ఆ మార్క్స్ చూడగానే మన సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఉందా అనేది ఒక ఐడెంటిఫికేషన్ అవుద్దమ్మా. అట్లాంటిది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే ప్రతిదీ అంతా ఫ్లోరింగ్ చేసేస్తున్నారు, ఇంట్లో మట్టి అనేది ఎక్కడ కనబడట్లేదు, మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ చేసేటి వల్ల సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉందో ఆ ఓనర్స్ కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చేసిందమ్మా. ఇటీవల నేను ఒక 2-3 ఇల్లు అట్లాగే అదే పరిస్థితి ఉందమ్మా. వాళ్ళు ఆ ఫ్లోరింగ్ అంతా పగలగొడితే కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుందో బయటపడలేదమ్మా. దాంట్లో లోపం ఉంది. ఎట్లా అంటే సేమ్ ఇదే ప్రాబ్లమ్ ఆయన ఫేస్ చేస్తున్నారు. ఇల్లంతా బాగుందండి, మరి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడంటే వాళ్ళు చూశారు, ఒక ఆయనేమో వాళ్ళ వైఫ్ కాదండి ఇక్కడ అని, హస్బెండ్ ఇంకాదండి ఇదని ఇదని అట్లా రకరకాల ప్లేసులు చూపిస్తారు. కాదండి ఇది మీరు ఫ్లోరింగ్ పగలగొడితే కానీ తెలియదు అని పగలగొట్టేస్తే అది పూర్తిగా వాయువులో ఉందమ్మా. వాయువులో ఉండటం వల్ల అప్పుల్లోకి దింపేస్తుంది. అట్లా ఆ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడున్నది అన్నది మనం చూసుకుని అక్కడి నుంచి వాయువులోంచి తీసేసి మన అంటే ఉత్తర సెంటర్ భాగం నుంచి కొంచెం ఒక 2-3 అడుగులు వాయువు వైపుకి జరపాలమ్మా. అట్లా సెప్టిక్ ట్యాంక్ మార్చుకుంటే వాళ్ళు అప్పుల్లోంచి బయటపడిపోతారమ్మా. ఇట్లాంటి నేను విజయవాడలో చాలా కేసులు చేశానమ్మా. వాళ్ళు కోట్ల రూపాయల అప్పులోంచి నార్మల్ స్టేజ్కి వచ్చేసారమ్మా. అప్పుడు అంటే ఆ సెప్టిక్ ట్యాంక్లో అప్పులోకి నెట్టే అంశాలు అలా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ ఒక అప్పులోకే కాదమ్మా, అప్పులోకి నెట్టడంతో పాటు కోర్ట్ ఇష్యూలు తీసుకొస్తుంది. కోర్ట్ ఇష్యూస్ ఒకవేళ పెళ్ళి కానీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళ జీవితంలో పెళ్ళి లేట్ అవ్వటం కానీ లేకపోతే ఏదైనా లవ్లో ఫెయిల్ అవ్వటం కానీ ఇట్లాంటి అంటే వాయు మూల గొయ్యి సర్వ అనర్థాలకి మూలం అమ్మా. అంటే సెప్టిక్ ట్యాంక్ అంటే గొయ్యితోతం. ఆ గొయ్యితో ఇప్పుడు నేను ఎక్కడన్నా తీయించినా నేను మంచి రైట్ ప్లేస్లో తీయించినా కూడా చాలా లో తక్కువ తీయిస్తానమ్మా నేను. కానీ వీరు చాలామంది ఏం చేస్తారంటే అంటే 6 మ్యాక్సిమం 6 అడుగులు కన్నా ఎక్కువ లో తీయించాను నేను. వీళ్ళందరూ ఏంటంటే మళ్ళీ మళ్ళీ అక్కడ క్లీన్ చేస్తామని 12 అడుగులు కొంతమంది 15 అడుగులు కూడా బావిలాగా తవ్విస్తారమ్మా. అంత అవసరం లేదు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఒక గంటలో క్లీన్ చేసేసే ఎక్విప్మెంట్ వచ్చేసామా. గతంలో అంటే ఇబ్బంది పడేవాళ్ళం, ఇప్పుడు అవసరం లేదు. అందుకనే అంతంత లోతు తీయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ వాయు మూల ట్యాంక్ ఎంత లోతు ఎక్కువ ఉంటే అంత తీవ్ర సమస్యలో కూరుకుపోతారమ్మా. ఈ విషయం వాళ్ళకి తెలియదు. తెలియక సెప్టిక్ ట్యాంక్ విషయం మర్చిపోయి పైన అన్ని టైల్స్ అని చేసి రంగురంగులు కలర్స్ వేసేసుకుని అట్లా పెట్టుకుంటారమ్మా. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది, సమస్య బయటపడదు, అప్పులోకి వెళ్ళిపోతుంటారు. ఆస్తులన్నీ అమ్ముకుంటే కానీ విషయం బయటపడదు. అట్లా మీరు సెప్టిక్ ట్యాంక్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇదే విధంగా ఆగ్నేయంలో కూడా అమ్మా, ఉత్తర వాయువులో ఆగ్నేయంలో ఉంటే అది కోర్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. దీంట్లో కూడా కోర్ట్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత ఆడపిల్లల జీవితాల మీద చూపిస్తుంది. అంటే ఆ ఇంట్లో ప్రధానంగా ఎవరి జాతకాలు అయితే వీక్గా ఉంటాయో వాళ్ళ మీద చూపించేస్తాం ఎఫెక్ట్. ఉదాహరణకి ఆయన ఎంతైనా తండ్రి, ఇప్పుడు తండ్రి మంచి వ్యాపారం ఉన్నారు లేకపోతే మంచి ఉద్యోగులు ఉన్నారు, ఆయన ప్రమోషన్స్ అన్నీ అదే ఎఫెక్ట్ అవ్వదు. ఆడపిల్లల జాతకం కనుక వీక్గా ఉంటే వాళ్ళ మీద చూపిస్తాం. లేదు వీళ్ళ జాతకాలు బాగుంటే తండ్రి బిజినెస్ మీద కానీ లేకపోతే ఇదే సెప్టిక్ ట్యాంకు పడమర వైపు కనుక ఉంటే, పడమర సింహద్వారం ఉంటుందమ్మా, కొంతమంది తెలియక లేదా ప్లేస్ లేక సింహద్వారానికి ఎదురుగా అంటే సింహద్వారం ట్యాంక్ మించి నడిచి మన గుమ్మలోంచి లోపలికి వెళ్తాం అమ్మా. కొన్ని కొన్ని ఇళ్ళు అట్లా ఉంటాయి. అట్లా ఉంటే దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కనుకుంటే సస్పెండ్ అయిపోతారమ్మా. నేను 3 కేసుల్లో చూశానమ్మా. 3 కేసులు ఆయన సస్పెండ్ అయిన తర్వాత నన్ను వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు. నాకు సస్పెండ్ అయ్యారు అనగానే నాకు సెప్టిక్ ట్యాంక్ మీద దృష్టి వెళ్ళిపోయిందమ్మా. కరెక్ట్గా వాళ్ళు ఇంటికి వెళ్తే ఆ గుమ్మం ముందే సెప్టిక్ ట్యాంక్ ఉంది. 3 కేసులు అదే జరిగిందమ్మా. అట్లా అంత ప్రభావం చూపిస్తుంది. అంటే ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయమ్మా, ఇది ప్రధాన కారణం ఉంటుందన్నమాట. అట్లా అప్పులోకి నెట్టకుండా ఆ సెప్టిక్ ట్యాంకులు మార్పు చేసుకుంటే మళ్ళీ రికవరీ అయిపోవడానికి ఛాన్స్ ఉందమ్మా. థ్యాంక్ యూ సార్. వాస్తు అనేది ఈ అంటే చాలామంది పట్టించుకోవట్లేదు, ఇలాంటివేవో జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటాం మేము. కానీ ఈ ఎపిసోడ్స్ ద్వారా అట్లీస్ట్ ముందు అలర్ట్ అవ్వడానికి ఒక ఛాన్స్ అనేది చాలామందికి ఉంటుంది. అండ్ చాలామందికి మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యారు, కొన్ని వాస్తులు చూశారు, అండ్ వాళ్ళకి రిజల్ట్ కూడా చాలా బాగుంది. నేను దగ్గర నుండి కొన్ని రివ్యూస్ కూడా చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వాటన్నిటికీ. ఎవరికైనా సరే వాస్తు లోపాలు ఉన్నప్పుడు మీకు ఏదన్నా అనుమానంగా ఉందని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా వాస్తుని సంప్రదించండి. మరీ ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలకి చాలాసార్లు పెళ్లి లేట్ అవుతూ ఉంటుందని జాతకాల వైపు మనం వెళ్తూ ఉంటాం. దాంతోపాటు ఒకసారి వాస్తుని కూడా పరిశీలించండి, ఎందుకంటే ఆడపిల్లల పెళ్ళిల విషయాల్లో చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి మీకు కనుక ఏమాత్రం ఇది లేట్ అవుతుంది, వాస్తు ప్రకారంగా కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందామని ఒక స్టెప్ మీరు ముందుకేస్తే బాగుంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి అయినా సరే అండి, లేకపోతే
లేకపోతే ఆర్థిక సమస్యలే కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చాలామందికి స్పాయిల్ అయిపోతూ ఉంటుంది, డబ్బు నాశనం అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే అన్నీ బాగున్నాయి అయినా మాకు ఎందుకు ఇలా అవుతుంది అని ఒక చిన్న డౌట్ ఉంటుంది, వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి వాస్తు ద్వారా మీకు మీరు పరిశీలించుకుంటే మంచిది. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా కింద స్కూలతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఒకసారి మీకు మీరు చెక్ చేయించుకోవచ్చు వాస్తుని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.